సీఎం కేసీఆర్ కి బిగ్ రిలీఫ్. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులో తనను 15వ నిందితుడిగా చేర్చారని, అసలు తాను రైల్ రోకోలోనే పాల్గొనలేదని పిటిషన్లో తెలిపారు. అయితే కేసీఆర్ పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. కేసీఆర్కు సానుకూలంగా తీర్పు వెలువరించింది. ఈ కేసుపై స్టే విధించింది.